पीआरसी साधन समिति आध्वर्यंलో కడప కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. రిలే దీక్షల్లో ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రిలే దీక్షలకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగబోయే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్తామన్నారు. నా పేరు నర్సములు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున 2022 సంవత్సరంలో ప్రకటించినటువంటి కొత్త పిఆర్సి రాబోయే 2018 నుంచి అమలు చేయాల్సింది ఉంది. 3 సంవత్సరాల ఆలస్యమైన పిఆర్సి ప్రకటించి దాన్ని మళ్ళీ తిరిగి రివర్స్ రెండరింగ్ మాదిరిగా రివర్స్ పరిపాలన మాదిరిగా మా పిఆర్సీని కూడా రివర్స్ తీసుకెళ్ళి 27% ఐఆర్ ఇచ్చారు. దాన్ని 23% తీసుకెళ్ళి రివర్స్ చేశారు. అదేవిధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబ్ రేట్స్ను అన్యాయంగా దుర్మార్గంగా తగ్గించారు. క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినటువంటి క్వాంటమ్ పెన్షన్ 80 సంవత్సరాలు పెంచి పెన్షనర్స్ను అతి దారుణంగా మోసం చేశారు. అదేవిధంగా 10 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మేము పాటిస్తామని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 145% డిఏ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం డిఏ ఇస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే అమలు చేసినటువంటి కొత్త మంచి పథకాలను అమలు చేయకుండా ఏదైతే కొంచెం చిన్న విషయాలను తీసుకొని మేము సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇది అన్యాయం, దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ పిఆర్సీని ఎట్టి పరిస్థితులు మేము అంగీకరించేది లేదు. అర్ధరాత్రి ఇచ్చినటువంటి చీకటి జీవాలను వెంటనే రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము అందరం కోరుతున్నాం. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేస్తామని మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు. వారం ఈ పాదయాత్ర సందర్భంగా ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్ళినా కానీ నేను సిపిఎస్ను వారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అతి లేదు, గతి లేదు. మేము వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్న సలహాదారులు చెప్తున్నారు, మా జగన్ గారికి అప్పుడు అవగాహన లేక హామీ ఇచ్చారండి, అంటే అవగాహన లేక హామీ ఇచ్చారంటున్నారు. అంటే ఆనాడు చెప్పారు, మీరు అన్నారు నేను తీసుకున్నటువంటి మేనిఫెస్టోను నేను ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా, లేదంటే ఒక ఖురాన్ లాగా నేను భావిస్తానని చెప్పి భగవద్గీతనే నేను, భగవద్గీతనే లేకుంటే ఇటువంటి నేను దాన్నే మేము ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. కాబట్టి అటువంటి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేయమని మేము కోరుతున్నాం. మేనిఫెస్టోని అమలు చేయకుండా ఉపాధ్యాయులు ఉద్యోగులను వంచి మోసం చేసినట్టు ఇది మోసమైన చర్య కాదా? కాబట్టి మేము మా న్యాయమైన కోరికల కోసం నేను డిమాండ్ చేస్తుంటే ఎస్మా ప్రయోగిస్తున్నాం అంటారు. ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తే లేకుంటే ఉద్యోగులపైన ఎటువంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తి లేదు. దాదాపు 10 లక్షల వంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు అందరూ కూడా ఐక్యమై పోరాటం చేస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని ఇచ్చినటువంటి పిఆర్సీని వెంటనే 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకు తిరిగి తీసుకురావాలని చెప్పి మేము ఉద్యోగ ఉపాధి పెన్షన్ల తరఫున కోరుకుంటున్నాం. కాబట్టి పిఆర్సీ సాధన సమితి మెంబర్గా ప్యాప్టో జనరల్ సెక్రటరీగా కడప జిల్లా కో చైర్మన్ మరియు ప్యాప్టో సెక్రటరీగా ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకు ముఖ్యమైనటువంటి రేపు జరగబోయే కార్యక్రమానికి విధి విధానాలు ఏమిటంటే ఎక్కడ ఉపాధ్యాయులను ఉద్యోగులను అందరినీ కూడా వాళ్ళను కక్కుమడిసి వాళ్ళను ఈ సమ్మెకు చేరనీయకుండా మా శాయశక్తులా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అందరినీ బెదిరించే ధోరణిలో మెసేజ్లు పంపుతున్నది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే తీరే లేదు. మా యొక్క ఇన్ని రోజులు సహనాన్ని వేచి చూశారు. రిలే నిరాహారాల దీక్షలతోనూ మా యొక్క ముట్టడులతోనూ మా యొక్క సహనాన్ని పరిశీలించారు. ఈరోజు ఖచ్చితంగా రేపు జరగబోయే 3వ తేదీన జరగబోయే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమానికి విజయవంతంగా ఏ విధంగా వస్తామో తెలియదు, కానీ ఏ రూపంలో వస్తామో తెలియదు. విజయవాడ అంతా దద్దరిల్లిపోయే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు దీక్షభూమి ఉన్నారు. ఆ దీక్ష భగ్నం చేయడానికి ఎన్ని కార్యాలు పొందినా, ఎన్ని కుయుక్తులు పొందినా కూడా ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళను అడ్డుకోలేరు. దీని మటుకు తథ్యం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు మీరే పిలవాలి. మేము మాకు అడిగినటువంటి అశుతోష్ మిశ్రా కమిటీ బహిర్గతం ఇచ్చినటువంటి నివేదికను బహిర్గతం చేసి ఆ నివేదికను బహిర్గతం చేస్తే చాలు మా వాళ్ళు మీతో మాట్లాడడానికి వెంటనే సుముఖతను చూపిస్తారు. కాబట్టి సూక్ష్మంలో ఉంది మోక్షం. ఒకే ఒక్క
చిన్న విషయంలో మీరు ఎందుకు అంత పెట్టుకుపోతున్నారు ఆ యొక్క నివేదికను బయటపెడితే చాలు నివేదికను బయటపెట్టిన వెంటనే మా యొక్క సాధన సమితి సభ్యులు గాని మరియు రాష్ట్ర సభ్య నాయకులు గాని జేఏసి నాయకులు గాని అందరూ కూడా మీ యొక్క 10 11 సార్లు మమ్మల్ని నివేదికలు ఇస్తామని రాయబారం నడిపి ఈ రాయబారాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయి వీటంటకు కారణం ఒకటే చెప్పేదొకటి చేసేదొకటి ఇలాంటి ధోరణితో దొంగ ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితమైనటువంటి తత్వంతో ఈ మన సీఎం గారు డైరెక్ట్ సీఎం గారితోనే మాట్లాడే విధంగా అన్ని విషయాల్లో కూలంకుషంగా ఉండి వేరే నాయకులతో కమిషన్ కమిటీలతో లేకుండా సీఎం గారే ఈ చర్చలను పిలిపించి మా నాయకులతో మాట్లాడి మీరు ఏది చెప్పినా వింటాం కానీ మాకు అన్యాయం చేసే విషయాలను మాత్రం ఎప్పటికీ సహించాం నోటికాడుని భూని తీసుకోవడం చాలా దారుణం కాబట్టి దీనికి ఎంతటికి అందరి కడుపు మండింది భగ్గుమని రగిలిన ఈ అగ్ని జ్వాలలను మీరు రుచి చూడాలంటే రేపు 3వ తేదీ లోపలనే మీరు ఒక న్యాయమైనటువంటి నివేదిక మాకు ఇచ్చి ఒక తీర్పుని ఇచ్చి హెచ్ఆర్ఏలు మేము అడిగిన కనీసం మా న్యాయమైన కోరికలను అయినా తీర్చాల్సిందిగా కోరుచున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ